ప్రస్తుతం సెన్సేషనల్ పొలిటికల్ న్యూస్ అంటే రేవంత్ రెడ్డి ఏ పార్టీకి వెళ్లనున్నాడు అని. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయం అని అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక తన విజయాన్ని చూపించగలుగుతాడా లేదా అని చాలా మందికి అపూర్వాలు ఉన్నాయి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో కలవగలుగుతాడా అని చాలా మంది డౌట్లోనే ఉన్నారు. ఇది అంత ఇలా ఉండగా ఈ డిసిషన్ పైన ఆస్ట్రో గురు వేణుగోపాల్ స్వామి ఏమంటున్నారో మనం ఇప్పుడు చూద్దాం. వేణుగోపాల్ స్వామి ఎప్పుడో చెప్పాడు అక్టోబర్ నెలలో రేవంత్ రెడ్డి తప్పకుండా పార్టీ మారుతాడు అని. అది ఇప్పుడు జరుగుతుంది. తన జాతకం ప్రకారం కాంగ్రెస్లో చేరినాక ఆయన ఒక మంచి పొజిషన్నే దక్కించుకుంటాడు. సీఎం రేస్లో కూడా రేవంత్ రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నాడు మన ఆస్ట్రో గురు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికలు అయిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలలో మార్పులు వస్తాయని తెలుపుతున్నాడు. చిరంజీవిని హైలైట్ చేయాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ చిరంజీవి రోజు రోజుకి పార్టీ నుండి దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఉన్న రఘువీరనే కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెటర్ అని అంటున్నాడు వేణుగోపాల్ స్వామి. మరి తెలంగాణకి వచ్చేసరికి ఉన్న ఉత్తమనే కొనసాగిస్తే మంచిది అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు వచ్చే సమాచారం ప్రకారం రేవంత్ కి ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. మరి అప్పటి వరకు ఎవరికి ఏమిస్తారో చెప్పలేము మనం. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం తను కేసీఆర్ పార్టీకి అగేనెస్ట్ గా డిసెంబర్ 9 నుండి పాదయాత్ర మొదలు పెడతానని, కాంగ్రెస్ పార్టీ నుండి కొంచెం సపోర్ట్ అయినా వస్తుందని భావిస్తున్నాడంట. మరి దీన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంతేకాకుండా రానున్న 2-3 నెలల్లో తెలంగాణ పార్టీ కొంచెం వేగంగానే డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంది అని తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక ఏమేం మార్పులు రానున్నాయో వేచి చూడాలి. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారు అని ఆసక్తి మాత్రం అందరిలో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ డిసిషన్ వల్ల పార్టీలో మంచి స్థానాన్ని దక్కించుకోవాలి అని మనం కోరుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.